Bethesda Full Gospel Ministries presents Bethesda సంపూర్ణ సువార్త సహవాసం నిర్వహించు మొదటి ఆరాధన. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విజయవాడ చిట్టినగర్ కల్రా హాస్పిటల్ ఎదురుగా శ్రీ అబ్బికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. 2వ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరమందు జరుగును. 3వ ఆరాధన పటమట డోంక రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున 2వ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్తా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిరమందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. కృపలేని క్షణము నీ దయలేని క్షణము నేను హించలేను యేసయ్యా. ఆమేన్, ఆమేన్. చప్పట్లు కొడు, చప్పట్లు కొడు. దేవుని మనం కనపరుద్దాం. నీ కృప లేకపోతే ఒక క్షణము కూడా మేము బ్రతకలేమయ్యా. నీ కృప మాకు కావాలయ్యా. ఆమేన్, ఆమేన్. మహిమను వీడచ్చి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మదీనే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమను వీడచ్చి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మదీనే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమలో నేను మహిమను పొంద మనిషిగా మార్చింది కృప. మహిమలో నేను మహిమను పొంద మనిషిగా మార్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలు. రెండు చేతులు పైకెత్తి, నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా. నీ కృపలేని క్షణము నీ దయలేని క్షణము నేను హించలేను యేసయ్యా. ఆమేన్, ఆమేన్.
స్తోత్రం స్తోత్రం. ఆజ్ఞల మార్గమున ఆశ్రయము ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావయ్యా. ఆమేన్ ఆమేన్. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. అమ్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నాము. ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించాము. ఆశ తీరా ఆరాధన చేసి అదృష్టమిచ్చింది తీరా ఆరాధన చేసి అదృష్టమిచ్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా. దేవుని అతి శ్రేష్టమైన నామానికి మహిమ కలుగునుగాక. చూద్దాం పరిశుద్ధ లేఖనముల నుండి, పరిశుద్ధ లేఖనముల నుండి 117వ కీర్తన. దయచేసి బైబిల్ గ్రంథాలు ఉన్నవారు మీ గ్రంథాలు తెరచి 117వ కీర్తన, 117వ కీర్తన మీ కొరకు నేను చదువునిపిస్తున్నాను. 117వ కీర్తన. యెహోవ కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది, ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచు. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవను స్తుతించుడి, సర్వజనములారా ఆయనను కొనియాడు, యెహోవను స్తుతించుడి. హల్లెలూయా. ఈరోజు ఈ 117వ కీర్తన బైబిల్ గ్రంథంలోనే అతి చిన్న అధ్యాయం అని పిలువబడుతుంది. ఈ 117వ కీర్తన పరిశుద్ధ గ్రంథం మొత్తం మీద అటు ఆది కాలము నుండి ప్రకటన గ్రంథం వరకు అతి చిన్న పుస్తకం, అతి చిన్న అధ్యాయము ఈ 117వ కీర్తన అండి. అంత మాత్రమే కాక ఆది కాలము నుండి ప్రకటన గ్రంథం వరకు మధ్యలో ఉన్న మరి వచనం, మధ్యలో ఉన్న అధ్యాయం కూడా ఈ 117వ కీర్తనే. ఏదేమైనప్పటికీ ఈ 117వ కీర్తన చాలా చిన్న కీర్తన కావచ్చు, కానీ భవిష్యత్తు జ్ఞానాన్ని మరి ఇందులో పొందుపరచటం అయింది. భవిష్యత్తు జ్ఞానాన్ని, ఏంటా భవిష్యత్తు జ్ఞానం? 117వ కీర్తనలో 2వ వచనంలో మనం చూస్తాం. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి, సర్వజనములారా ఆయనను కొనియాడుడి. ఏమన్నాడు ఏమన్నాడు 2వ వచనంలో? కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి. అంటే దానికి అర్థం ఏంటో తెలుసా? ఒకరోజు రాబోతుంది, ప్రతివాని మోకాలు యేసుకు నామమున వంగబోతుంది, ప్రతివాని నాలుక తండ్రైన దేవుని నామ మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకోబోతుంది, ప్రతి అన్యుడు ఒప్పుకోబోతున్నాడు యేసయ్య నిజమైన దేవుడని. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో అక్కడ 7వ వచనంలో మరి ఈ మాటలు మనం చదువుకోవచ్చు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనంలో స్పష్టంగా అక్కడ మనకి మరి రాయబడింది. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చును, ప్రతి నేత్రము ఆయన చూచును, ఆయన పొడిచిన వారును చూచేదరు, భూజనులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకుందరు. ఏం చేస్తారంట? ఒకరోజు రాబోతుంది, ఆయన అతి త్వరలో రాబోతున్నాడు మేఘవాహనం మీద, భూజనులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకోబోతున్నాడు. ఏమన్నా తెలుసా? నిజమైన దేవుడు యేసు క్రీస్తు, నిజమైన దేవుడు రక్షకుడు యేసయ్యే అని సర్వ అన్యజనులు అనబోతున్నారు. చప్పటగొడి దేవుని కనపరచండి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. అదే మాట ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో కూడా అదే మాట అన్నాడు. అందుచేత భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి కింద ఉన్నవారిలో కానీ మరి దేవుని నామము చదవండి ఒకసారి 2వ అధ్యాయం 9వ వచనం ఫిలిప్పీలకు రాసిన పత్రిక. అందుచేతను పరలోకమందు ఉన్నవారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి కింద ఉన్నవారిలో కానీ, ప్రతి వాని మోకాళ్ళు యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుక
తండ్రి అయిన దేవుని నామ మహిమార్థమై యేసు క్రీస్తు నిజమైన దేవుడని ఒప్పుకోబోతున్నాడు. కొట్టని మరొక్కసారి చెప్పట్లో, హల్లెలూయా హల్లెలూయా. అతి చిన్న కీర్తన కావచ్చు కానీ దీంట్లో భవిష్యత్ జ్ఞానాన్ని దీంట్లో పొందుపరిచి ఉంచాడండి భక్తుడు. ఏదేమైనప్పటికీ ఈరోజు నా సందేశం రాకడ వర్తమానానికి వెళ్ళాలని ఆశపడి నిలబడలేదు, కానీ ఈరోజు నా సబ్జెక్ట్ మొదటి వచనంలో నుండి కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడతా. 117వ కీర్తన మొదటి వచనం, యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది. హల్లెలూయా. ఈ మాట మీరు కూడా పలుకుతే బాగుంటుంది. యెహోవా కృప చెయ్యి పైకెత్తి. యెహోవా కృప నా ఎడల హెచ్చుగా ఉన్నది అననండి. యెహోవా కృప నా ఎడల హెచ్చుగా ఉన్నది. హెచ్చుగా ఉన్నది అనేదానికంటే హెచ్చుగా ఉన్నది అంటే కొద్దిగా దీర్ఘం చేద్దాం. మరొక్కసారి, యెహోవా కృప నా ఎడల హెచ్చుగా ఉన్నది. అట్టి హెచ్చైన కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. మహాకృపను మీ పట్ల దేవుడు చూపించునుగాక. అట్టి గొప్ప కృపను దేవుడు మీపై దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఏమంటే అసలు కృప అంటే ఏంటో తెలుసా? అర్హత లేని మనకు, ఎట్టి యోగ్యత లేని మనకు అర్హతనిచ్చింది దేవుని కృప అండి. ఒక మాట చెప్తా, నెలంతా పనిచేస్తాడు, నెల ఆఖరిన పొందుకుంటాడు, దాన్ని ఏమంటారు? జీతం అంటారు. కష్టపడతాడు నెలంతా పొందుకుంటాడు, దాని జీతం అంటారు. కానీ ఏ యోగ్యత లేని మనకు, ఎట్టి పరిశుద్ధత లేని మనకు, ఎట్టి అర్హత లేని మనకి ఉచితముగా అనుగ్రహించబడిందే దేవుని కృప. మీకేమేం కావాలో వాట్ నాట్ ఆల్ అన్నీ దాంట్లో పెట్టాడండి. ఆ కృప ఒక్కటి మీకుంటే చాలు, అన్నీ మీ ఇంట్లో ఉన్నట్టే. ఏది ఒక్కటి ఉంటే, ఒక్కటి ఉంటే చాలు. ఒక సబ్బు, ఒక ఏంటి ఇదివరకు వచ్చేవాళ్ళు ఇళ్ళంట, ఏంటిది అది, ఒక సర్ఫ్ కొన్న వాళ్ళకి ఉషాలా, ఏ సర్ఫ్ అండి చెప్పండి, ఉషాలా సర్ఫ్, ఉషాలా బ్లూ డబ్బానో ఏదో ఒక బులుగు డబ్బా కొన్న వాళ్ళకి ఒక సబ్బు ఉచితం, ఒక లోట ఉచితం. అయ్యి బాబోయ్, మీ ఇళ్ళంట రారేమో, ఇదివరకు వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఒక సర్ఫెక్సెల్ కొన్న వారికి ఒక బకెట్ ఉచితం. అంటే బకెట్ ఏమండి, మాకు సర్ఫెక్సెల్ వద్దండి, బకెట్ కావాలండి, ఇంట్లో బకెట్ లేదండి అంటే ముందు సర్ఫెక్సెల్ కొని అంటాడు. ఒక ఇడ్లీ ఆర్డర్ చేసిన వాళ్ళకి దాంట్లో కొబ్బరి చట్నీ ఉచితం, అల్లం చట్నీ ఉచితం, సాంబార్ ఉచితం. ఏమండి, మాకు ఇంట్లో మేము సాంబార్ వండుకోవాలి, ఈరోజు సాంబార్ ఇవ్వండి అంటే ఫ్రీగా ఇస్తాడు, ముందు ఇడ్లీ ఆర్డర్ చేయండి, తర్వాత మీకు ఏమేం కావాలో అన్నీ మీకు ఇస్తాం. అంటే ఒక్క కృప మన ఇంట్లో ఉంటే చాలు, నీకేమేం కావాలో. ఎన్ని కావాలి నీకు, ఎన్ని కావాలి, ఇన్ని అనండి, ఎన్నో కావాలి, ఎన్నో అవసరాలతో వచ్చి ఉన్నారు, ఎన్నెన్నో కావాలని వచ్చి ఉన్నారు, అవన్నీ మీ ఇంట్లో ఉంటాయండి. అంతే, ఏముంటే ఒక్క కృప ఉంటే చాలు, వాట్ నాట్ ఆల్ అన్నీ మీ ఇంట్లో ఉన్నట్టే. ఈరోజు మనం ఏం అడుగుదాం, అయ్యా నీ కృప నాకు, ఏసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా అనండి మాట. ఏసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా. హల్లెలూయా. ఏసయ్య కృప ఒక్కటి ఉంటే చాలు, అన్నీ మన ఇంట్లో ఉన్నట్టే. ఆమేన్, హల్లెలూయా. అందుకే భక్తుడు అంటాడు, భక్తుడైన మరి పౌలు భక్తుడు అంటూ ఉంటాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో. ఈ మాటలు మనం చదువుకోవచ్చు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూద్దాం ఒక్కసారి. మొదటి కొరింథీ 15:10 అంటాడు, అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను అంటాడండి అక్కడ. మొదటి కొరింథీ 15:10, అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను. ఏంటంటే ఈరోజు మనం ఏమై ఉన్నామో నేనంటాను. ఈరోజు నేను దేన్ని బట్టి ఈరోజు నేను మీ ముందు నిలబడ్డానంటే అది దేవుని కృప. ఈరోజు ఈ మంచి మందిరాన్ని ఇచ్చింది అది ఏసై కృప వలనే, మంచి ఏసీలు ఇచ్చింది ఏసై కృప వలనే, మంచి మైక్ ఇచ్చింది, ఈ మంచి ఆరోగ్యం ఇచ్చింది. ఈరోజు మనం ఏమై ఉన్నామో బిగ్గరగా చెప్పాలి. ఈరోజు మనం ఏమై ఉన్నామో ఇంకా బిగ్గరగా, ఈరోజు మనం ఏమై ఉన్నామో, మనకున్న ఈ ఆరోగ్యం, మనకున్న ఈ సంతోషం, మనకున్నవన్నీ బిగ్గరగా ఏసయ్య కృపేనాయని. ఏసయ్య కృప, ఏసయ్య కృప, ఏసయ్య కృప, ఏసయ్య కృప చప్పలు కొడుతూ, ఆ కృపను బట్టి చప్పలు కొడుతూ, ఏసయ్య ఏసయ్య నీ కృప వలననే ఈరోజు మేము ఇలాగున్నామయ్యా. హల్లెలూయా.
హల్లెలూయా. పౌలు భక్తుడు అందుకే నేనేమై ఉన్నాను, అది యేసయ్య కృప వలననై ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆ కృప మీకు కూడా కావాలా చెప్పాలి. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి పొందాడండి కృప. ఫస్ట్ బైబిల్ మొత్తం మీద ఫస్ట్ కృప పొందిన వ్యక్తి ఆయనే. చూస్తారన్నమాట ఆది కాండం ఆరవ అధ్యాయం బైబిల్లో ఫస్ట్ పొందిన వ్యక్తి, కృప పొందిన వ్యక్తి ఎవరో మనం చూద్దాం. ఆది కాండం 8వ వచనం మనం చదువుకుందాం. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. ఏంటంట నోవహు? దేవుని దృష్టిలో కృప పొందినవాడాయను. ఈరోజు మీరు కూడా దేవుని దృష్టిలో కృప పొందాలని ఆశ ఉందా చెప్పాలి. ముగ్గురు చేస్తారు ఆశ ఉందండి. మాకు కూడా ఏసై కనుదృష్టి మీ మీద పడగానే వీళ్ళకి ఆ కృపనిచ్చేయాలరా అనుకోవాలంతే. ఏసయ్య ఏమనుకోవాలి? వీళ్ళకి కృప ఇచ్చేయాలరా అనుకోవాలంతే. ఏసై కనుదృష్టి మీ మీద పడాలంతే. ఒక్కసారి నోవహు మీద దేవుని కనుదృష్టి పడిందండి. దేవుని కనుదృష్టి లోకమంతా సంచరించాడు. ఏసై 6వ అధ్యాయం 6వ వచనం ఏమన్నాడు తెలుసు? అసలు నరుణ్ణి చేసినందుకంట సంతాపడ్డాడంట. అదే 6వ అధ్యాయం ఆది కాండం 6వ వచనం మనం చూస్తాం. తాను భూమి మీద నరుణ్ణి చేసినందుకు యెహోవా సంతాపమునందును. ఎందుకంటే పాపం మిచ్చిమీరిపోయింది. పాపం భయంకరమైన పాపం. అలాంటి పాపం చేస్తున్న జనం, అటువంటి పాపాత్ముల మధ్య నివసిస్తున్న వాడు ఎంతో దేవునికి ఇష్టడుగా జీవిస్తున్నాడు. అదే నోవహు. అందుకే ఈ తరం వారందరిలో నువ్వే నీతిమంతుడవయ్యా. 7వ అధ్యాయం మొదటి వచ్చిన మనం చూస్తాం. నోవహు ఈ తరం మొత్తంలో నువ్వే నా ఎదుట నీతిమంతుడుగా కనబడుతున్నావు అంటున్నాడు అక్కడ నోవహును బట్టి. అందుకే దేవుడు నోవహుకి మంచి గొప్ప కృపని దేవుడు నోవహుకు చూపించాడు. ఈరోజు మీకు కూడా ఆ కృప కావాలా? ఈరోజు నోవహు ఎందుకు తెలుసా ఆ కృప పొందగలిగాడు? ఒకరోజు అన్నాడు, నోవహు పిలిచాడు. పిలిచి ఒక వాడ కట్టాలయ్యా అన్నాడు. ఏం కట్టమన్నాడు? వాడ ఎలా ఉంటుందయ్యా? వాడ స్కెచ్ చెప్తాను, ఆ స్కెచ్ ప్రకారం నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో, వాడ కట్టాలన్నాడు. సరే ప్రభువా, నువ్వు చెప్పావు, నేను చేస్తా. ఎందుకయ్యా వాడ? దేనికి? మంచి గృహం ఇచ్చాడుగా దేవుడు, మంచి ఆస్తులు ఇచ్చాడు. ఎందుకు వాడంటే ఈ ప్రపంచాన్ని నేను జలప్రలయం చేత సర్వనాశనం చేయబోతున్నా. ఎందుకంటే పాపం విచ్చలవిడి అయిపోయింది కాబట్టి నేను జలప్రలయం పంపించి ఈ ప్రపంచాన్ని సర్వనాశనం చేయాలనుకుంటున్నా. కాబట్టి నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడాలనుకుంటున్నా. నీకోసం ఒక వాడ కట్టుకో అన్నాడు. అయ్యా వాడ కట్టడం అంతకుముందు ఎప్పుడు నాకు రాదయ్యా. అంటే నేను నీకు స్కెచ్ చెప్తా అన్నాడు. స్కెచ్ చెప్పడం ప్రారంభించాడు. పలానా చితి సారపు మ్రానుతో వాడ కట్టు అన్నాడు. దానికి పలానా ఇన్ని అంతస్తులు ఉండాలి, పలానా దానికి మరి కీలు పోయాలి, పలానా దానికి పలానా చోట కిటికీ ఉండాలి, పలానా చోట తలుపు ఉండాలి అంటూ స్కెచ్ అంతా చెప్పాడండి. స్కెచ్ మొత్తం చెప్పి ఇంత లప్ప కిందకేసాడు. కట్టమని వేసాడా చెప్పాలి? చేయలా. అయ్యా నువ్వు వాడ కట్టమన్నా కడతను అంతే అంటూ ప్రారంభించాడు. ఫస్ట్ తన దగ్గర ఉన్న డబ్బు ఖర్చు పెట్టాడు. తర్వాత డబ్బు అయిపోయింది, తర్వాత తన ఆస్తులు అమ్మటం ప్రారంభించాడు. తర్వాత తన ఆవిడ దగ్గర ఉన్న బంగారం, తన పిల్లల దగ్గర ఉన్న బంగారం మొత్తం అమ్మేశాడండి. మొత్తం ఇల్లు వాకిళ్ళు అన్నీ అమ్మేసి వాడ కడతం ప్రారంభించాడండి. ఓ పక్కన వాడ కడుతున్నాడు, ఓ పక్కన దేవుని సువార్త ప్రకటిస్తున్నాడు. అరే జలప్రలయం వచ్చేస్తుంది, వాడలోకి వచ్చేయండి, మీరు కాపాడుకోండి అంటే పిచ్చెక్కిందిరా. జలప్రలయం ఏంటి అంటే, ఇదివరకు జలప్రలయం అంటే నమ్మేవాళ్ళు కాదు. ఎందుకంటే దేవుడు వర్షాన్ని పంపించి ఇప్పుడున్న చెట్లను ఫలిస్తున్నాడు. ఇదివరకు మంచుతో మరి పొలాలు అవి పండుతూ ఉండేవి. మంచు ద్వారా దేవుడు పొలాలు అవి పండిస్తూ ఉండేవాడు. కాబట్టి ఎవడు వినేవాడు కాదు. పిచ్చో ఎక్కిపోయిందిరా ఈ నోవహుకి. ఆస్తులను అమ్మేస్తున్నాడు, వాడగట్టేస్తున్నాడు. కానీ జనాల దృష్టిలో పిచ్చోడు కావచ్చు, కానీ దేవుని దృష్టిలో కృప పొందిన వ్యక్తి నోవహు. ఆమెన్, హల్లెలూయా. మొత్తం అన్ని ఆస్తులన్నీ అమ్మేశాడు, వాడగట్టేశాడండి. మొత్తం వాడ మొత్తం కట్టేశాడు. ఇప్పుడు నోవహు అన్నాడు, నోవహుతో దేవుడు అంటున్నాడు, నువ్వు నీ పిల్లలు నీ కోడండ్లు మొత్తం దాంట్లో వాడలోకి వెళ్ళిపోయి తలుపేసుకోండి. దేశం మొత్తం, ప్రపంచం మొత్తం సర్వనాశనం అయిపోయింది, కానీ నోవహు కుటుంబం మాత్రం కాపాడబడింది. అందుకే అంటున్నాడు దేవుని దృష్టికి కృప పొందిన వ్యక్తి. ఎందుకు ఆ కృప పొందాడు అంటే దేవుడు చెప్పినది గుడ్డిగా నమ్మాడు అంతే. ఏం చేశాడు చెప్పాలి. దేవుడు ఒక మాట ఇక్కడ బయలుపరిచాడంటే గుడ్డిగా నువ్వు నమ్మాలంతే. ఈరోజు నమ్ముతున్నావా? నేను చూస్తే తప్ప నమ్మనండి, నేను చేతితో పట్టుకుంటే తప్ప నమ్మనండి. అలా అంటే కృప పొందలేవు. ఈరోజు నోవహు కృప పొందాడు అంటే గుడ్డిగా నమ్మాడు అంతే. హల్లెలూయా. అబ్రహాం కూడా 70 ఏళ్ల వయసులో పిలిచాడు దేవుడు, నేను నీకు ఆకాశ నక్షత్రంత సంతానం నీకు ఇస్తా, ఇస్కరేణులంత సంతానం నీకు ఇస్తా అంటూ పిలిచినప్పుడు గుడ్డిగా నమ్మేశాడు అబ్రహాం. 70 ఏళ్ల వయసులో నమ్ముకున్నాడు. పిల్లల్ని ఎప్పుడిచ్చాడు దేవుడు? 100 సంవత్సరాలకు ఇచ్చాడు. 75 ఏళ్ల వయసులో
మరి నమ్ముకున్న ఏసైని 100 ఏళ్లకు దేవుడు పిల్లల్ని ఇచ్చాడంటే ఎన్ని సంవత్సరాలు పట్టింది? 5 ఏళ్ళు పట్టింది. అంటే ముందు దేవుడు చెప్పగానే నమ్మాడు, దేవుని దృష్టిలో కృప పొందాడు. అబ్రహాము మరి పేరు ఏమని పడవబడింది తెలుసా? విశ్వాసులకు తండ్రి అని అబ్రహాముకి పిలిపండి. హల్లెలూయా. ముస్లిమ్స్ ఎవరి సంతానం? ఇబ్రహీం. అయ్యా మీ తండ్రి ఎవరంటే ముస్లిమ్స్ ఏమని చెప్తారు తెలుసా? మా తండ్రి ఇబ్రహీం అండి. ఇబ్రహీం అంటే దానికి నథింగ్ బట్ అబ్రహామే. మరి క్రైస్తవుని అయ్యా మీ తండ్రి ఎవరు అంటే అబ్రహాం అండి. అంటే అటు క్రైస్తవ లోకాన్ని ఆశీర్వదించాడు అబ్రహాముని, ముస్లిమ్స్ని ఆశీర్వదించాడు. అంటే ఆకాశ నక్షత్రంత సంతానముగా, ఇస్కరేణులంత సంతానముగా దేవుడు ఆశీర్వదించాడు అబ్రహాముని. కారణం ఏంటంటే చెప్పగానే అబ్రహాం ఏం చేశాడు? ఈరోజు మీరు చెప్పగానే ఏం చేయాలి? నమ్మగలిగితే అంత కృప పొందుతారన్నమాట, అంతే. హల్లెలూయా. కావాలా? నావుహు పొందిన కృప మీరు కూడా పొందాలా? చెప్పాలి చెప్పాలి. నావుహు పొందిన కృప మీరు కూడా పొందాలా? కృప ఒక్కటుంటే చాలు, వాటినోటోళ్ళు అన్నీ మీ ఇంట్లో ఉన్నట్టే. అది నీకు ఆరోగ్యం కావాలన్నా, మీ పిల్లలకి మంచి మరి దాన్ని ఏమంటారు చదువు కావాలన్నా, మీకేం కావాలో మీకేమేం కావాలో అన్నీ ఆ కృపలో ఉన్నాయి. ఆ ఒక్క కృప మీకుంటే చాలంతే. నావుహు పొందాడు ఆ కృప. ఈరోజు మీరు కూడా చెప్పాలి, మీరు కూడా. దావీదు నాకు చూపిన శాశ్వత కృప మీకు కూడా చూపిస్తానంటున్నాడు. దావీదు పొందాడు కృప, మీరు కూడా. ఒక్కొక్కటి చెప్తా సమయం లేదు, కానీ దావీదు పొందాడు శాశ్వతమైన కృప. చచ్చిపోయే వరకు పొందాడండి ఆ కృప. ఈరోజు మీరు కూడా. నిర్గమకాండం ఒకసారి దిద్దాం, అందరూ చూడాల్సిందన్నమాట. నిర్గమకాండం 34:7 ఆయన 1000 మందికి కృపను చూపును. ఏంటంట? 1000 × 1000 అంత 10 లక్షలు. ఈరోజు మీ తరతరాలు అంటే 10 లక్షల తరాలు ఏం చూస్తామంట? అంత కృప దేవుడు మీకు చూపిస్తానంటున్నాడు. 1000 అన్ని తరాలు దేవుడు మీకు కృప చూపిస్తానంటున్నాడు. ఈరోజు ఆ కృప మీకు కావాలా? అంటే మీ పిల్లల పిల్లలకి, మీ పిల్లల పిల్లలకి, మీ పిల్లల పిల్లలకి, మీ పిల్లల పిల్లలకి, అంటే నీ నుండి 10 లక్షల మంది తరాల వరకు ఏం చూపిస్తాడు దేవుడు? అంత మహాకృపనిస్తానంటున్నాడు ఈ రాత్రి మీ అందరికీ. హల్లెలూయా. అట్టి మహాకృప మీ అందరూ పొంది ఇక్కడ నుండి వెళ్ళుదురుగాక. ఆమేన్. నావు పొందిన కృప. ఏమన్నా ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నా, అసలు కృప ద్వారా మనకేమొస్తుంది చూడాలనుందా? చెప్పాలి. అన్నీ వచ్చేస్తాయి కరెక్టే. ప్రత్యేకంగా అసలు కృప ద్వారా దేవుడు మనకేమిస్తాను అంటున్నాడు. ఒక్క మాట నేను చెప్తాను, 3 ఉన్నాయి కానీ ఆ పాయింట్లో ఒక్క మాట మీకు చెప్తా. చూద్దాం ఒక్కసారి బైబిల్ గ్రంథం తెరిచి, 2 తిమోతికి రాసిన పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో మనకు చెప్తాడు అక్కడ. నా కుమారుడవైన తిమోతి, క్రీస్తు యేసు నందున్న కృపచేత బలవంతుడవకము. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. ఏమంటున్నాడు తిమోతితో అపోస్తలుడైన పౌలు? ఏమంటున్నాడు? నా కుమారుడైన తిమోతి, క్రీస్తు యేసు నందున్న కృపచేత బలవంతుడవకము. బలహీన సమయంలో బలపరిచేది ఆ దేవుని కృప. ఈరోజు ఆ కృప మీకు కావాలా? కృప వల్ల మనకి ఈరోజు ఏమొస్తుందో తెలుసా? బలహీన సమయంలో వచ్చారా? నిన్ను బలపరిచిద్ది ఆ కృప. ఇచ్చాడండి ఎవరికంటే? పౌలు భక్తుడికి. ఇదే పౌలు భక్తుడికి ఇచ్చాడు ఆ కృప. ఏంటో తెలుసా? ఒకరోజు ఏమైందంటే, చిన్నపిల్లల్లా కొట్లాడిపోతున్నాడండి. అది డొక్కల్లో నొప్పో కడుపులో నొప్పో తెలియదు, కానీ మాట్లాడుతూనే ఉంటున్నాడు, కింద పడి ఒలుగుతున్నాడు ఒక చిన్నపిల్లలాగా. అంత నొప్పి వచ్చేస్తుంది. దాదాపు 3 సార్లు ప్రార్థన చేశాడు. అయ్యా నేను చెయ్యేసి ప్రార్థన చేస్తుంటే చచ్చిపోయిన తిరిగి లేస్తున్నారయ్యా. ఒకరోజు పౌలు భక్తుడు ప్రసంగం చేస్తూ ఉన్నాడు 3వ అంతస్తులో. 3వ అంతస్తులో ప్రసంగం చేస్తూ ఉన్నాడు. యవనస్తుడు మొత్తం ఆ గది అంతా ఫుల్ అయిపోయింది, ఆ చర్చి మొత్తం ఫుల్ అయిపోయింది. ఇంకా కూర్చోడానికి ఖాళీ లేదు. ఒక కిటికీలో కూర్చుని వాక్యం వింటున్నాడు ఒక యవనస్తుడు. అతని పేరు ఐతుకు. ఐతుకు అనే ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుని వాక్యం వింటూ ఉన్నాడు. ఇప్పుడు ఆ వాక్యం వింటా ఒక్కసారి నిద్ర వచ్చింది అబ్బాయి గారికి. ఏమొచ్చింది? వాక్యం వింటే నిద్రపోతే చాలా జాగ్రత్త అండి. దేవుని సన్నిధిలో నిద్ర రాకూడదు, అంతే. జాగ్రత్త కాపాడుకోండి. ఒక్క తన్ను దేవుడు తన్నాడంటే ఏమైపోద్దాం మీరు చూసుకోండి, అంతే. ఆడు నిద్రపోతా ఉన్నాడు కిటికీలో కూర్చొని. అలా కిటికీలో కూర్చోవడమే తప్పు అంటే, కిటికీలో కూర్చొని నిద్రపోతున్నా 3వ అంతస్తుని కింద పడ్డాడండి. కింద పడుతుంటే ఒక స్పాట్ డెడ్ అనమాట. ఇంకా చుట్టుపక్కల ఉంది ఏకమైపోయి, ఏ బాబు చచ్చికెళ్ళి చచ్చిపోయాడు ఒకడు అంటూ. ఈ మధ్యకాలం ఏం చేస్తున్నారు మరి క్రైస్తవుల మీద ఏం చేస్తున్నారో తెలుసా? అనుకోని విధంగా ఏదైనా చిన్న జరిగితే చాలు, దాన్ని పెద్ద భూతాత్మంలో పెట్టి చూపిస్తున్నారు. ఇప్పుడే కాదు, అప్పుడు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు. కింద పడ్డాడండి ఐతుకు, ఈ చుట్టుపక్కల వాళ్ళంతా ఆకమైపోయి చర్చి మీద నుండి కింద పడి చచ్చిపోయాడు. చర్చికి వచ్చిన వాళ్ళు ఎవరో చచ్చిపోయాడు అంటూ కేకలేయడం మొదలుపెట్టారు. ప్రసంగం ఆపేసి పౌలు భక్తుడు గబగబా 3వ అంతస్తుని కిందకి దిగి చచ్చిపోయిన అతను మీద చేసి ప్రార్థన చేస్తే లేచి మళ్ళీ కూర్చున్నాడంట. కొట్టడి బిగ్గరగా చెప్పట్లే. హల్లెలూయా.
లేచి కూర్చుంటే ఇప్పుడు ఆ చేయబట్టుకుని అరే బాబు నువ్వు నా పక్కన కూర్చోరని మళ్ళీ ఆయన కూర్చోబెట్టి మళ్ళీ కసే ప్రసంగం చెప్పాడంట పౌలు భక్తుడు. అంటే అంత గొప్ప భక్తుడు అనమాట పౌలు భక్తుడు. అలాంటి భక్తుడు 3 సార్లు ప్రార్థన చేశాడు. అయ్యా నేను చెయ్యేసి ప్రార్థన చేసే చచ్చిపోయిన తిరిగి లేస్తున్నారు, నేను ప్రార్థన చేస్తే దెయ్యాలు వదిలి వెళ్ళిపోతున్నాయి, అసలు నా ద్వారా అనేకమైన గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి, ఇదేంటయ్యా నాకు ఈ బలహీనత, నాకేంటయ్యా కడుపులో నొప్పి డొక్కలో నొప్పి తట్టుకోలేకపోతున్నాను అని అంటూ 3 సార్లు ప్రార్థన చేశాడండి. ఆ మాట మీరు చూస్తారా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, పౌలు భక్తుడే అంటున్నాడు ఆ మాట కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. చూద్దాం ఒక్కసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం నుండి చదువుకుందాం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నా శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. దీంట్లో ఒక్క మాట మీకు చెప్తా, దేవుడు నమ్ముకుంటే కష్టాలు రావా? వస్తాయి. దేవుడు కావాలని ఆ ముళ్ళు నీలో పెడతాడు. ఏంటక్కయ్య ఏసే నమ్ముకున్నా నీకు ఎందుకు ఆ రోగం వచ్చింది అంటే దేవుడు పెట్టాడు ఆ ముళ్ళు. అవునా కాదా అంటాను నేను. రోగం అనారోగ్యం రాదా? వస్తుంది. కష్టాలు రావా? వస్తాయి. ఎవరు పెడతారు ఇవన్నీ? దేవుడే పెడతాడు. ఎందుకంటే అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నీలో ఆ ముళ్ళు పెడతాడు. ఆ ముళ్ళు నీలో పెట్టి ఎక్కువ దేవునితో గడుపుతావని, నీవు ఎక్కువ దేవునితో గడిపేస్తావని నీలో ఆ ముళ్ళు పెడతావు అంటాడు. ఎప్పటికప్పుడు ఆ ముళ్ళు ఏం చేస్తావు తెలుసా? కాముగా ఉండదు అది. నువ్వు ఎప్పుడైనా ప్రార్థన మానేసావు అనుకో, ఆ ముళ్ళు నేను కదిలిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా ఎవరికైనా ఉందా ఎక్స్పీరియన్స్? అంటే కష్టాలు, ముళ్ళు అంటే నథింగ్ బట్ కష్టాలు, రోగం, ఇబ్బందులు, ఇలాంటి సమస్యలు. ఒక్కోసారి నువ్వు ఎప్పుడైనా ప్రార్థన మర్చిపో, ముళ్ళు ఒకసారి పెడతాడు ఆ శోధన. అప్పుడు మళ్ళీ మోకెళ్ళేస్తా, అయ్యా నిజమేనా అయ్యా, ఈరోజు శుక్రవారం నేను మానేసా, మొన్న శుక్రవారం, మొన్న ఆదివారం నేను మానేసా, అందుకే ఈ ముళ్ళు నాకు పెట్టాడు. మీరు ఎంతమందికి లేదు ఎక్స్పీరియన్స్ చెప్పాలి? మొన్న ఆదివారం మానేసా, అందుకే నాకు వచ్చింది కష్టం. మన శుక్రవారం మానేసి అందుకే నాకు వచ్చింది కష్టం, అందుకే ముళ్ళు. దేవుడు ఈ ముళ్ళు ఎందుకు పెడతారు తెలుసా? నేను ఏదో చంపడానికి కాదు, ఎప్పుడైనా నువ్వు బలహీనతలు, ఎప్పుడైనా నువ్వు దేవుణ్ణే మర్చిపోయే ఆ స్థితిలో ఉంటావని నీలోనే ఉంటుంది ఆ ముళ్ళు. కాబట్టి ముళ్ళు వచ్చిందని మరి దేవుని అనవసరంగా నమ్ముకుని అని అనొద్దు. దేవుడు కావాలని ఆ ముళ్ళు పెడతాడు, దానిలో ఒక అద్భుతం చేయటానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు చిట్టినార్ స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గార్లు మార్తంగర్ స్కూల్ ఆవరణలో జరుగును. మా 2వ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా 3వ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయుల గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్దా మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 గంటల వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతి నెల 1వ వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు. మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. ఎందరికీ నమస్కారం.